ఎమ్మెల్యేకు టెన్షన్ ఎందుకు మొదలైంది? కాలికి బలపం కట్టుకుని ఊరూరా ఎందుకు తిరుగుతున్నారు? ఆయన చేస్తున్న యాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? ఈసారి టికెట్ దొరకడంపై ఎందుకు సందేహాలు వ్యక్తమవుతున్నాయి? అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? వివరాలు ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. నల్లాల ఓదేలు మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ హోదాలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి అందులో పనిచేసిన ఆయన 2009 ఎన్నికల్లో టికెట్ దక్కించుకున్నారు. అప్పట్లో ఆర్థిక బలం బలగం ఉన్నవారు అనేక మంది టికెట్ రేస్లో ఉన్న పలు తెలంగాణ సంఘాల నేతల మధ్యవర్తిత్వంతో ఓదేలుకు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. పెద్దగా కష్టపడకుండానే తెలంగాణ వాదంతో గెలుపొందారు. ఉద్యమ నేపథ్యంలో 2010 జరిగిన ఉప ఎన్నికలోనూ ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 2014 సాధారణ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థిగా చెన్నూరు నుంచి విజయబావుట ఎగురువేశారు. మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశపడినప్పటికీ చివరకు ప్రభుత్వ విప్ పదవి లభించింది. ఉప ఎన్నికలతో కలిపి లెక్కిస్తే ఇప్పటికి 3 సార్లు వరుసగా విజయం సాధించిన ఓదేలుకు ఈసారి విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయట. గతంలో తనపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మాజీ మంత్రి వినోద్ ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆయనకే ఇస్తారన్న ప్రచారం జోరందుకోవడంతో ఓదేలు వర్గీయులు డీలా పడుతున్నారు. గత ఏడాది అక్టోబర్లో జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో మందమర్రి డివిజన్లో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఓటమి పాలవడం ఓదేలు ఇమేజ్ని దెబ్బతీసింది. దీంతోపాటు తెలుగుదేశం పార్టీ హయాంలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి బోడ జనార్దన్ కాంగ్రెస్లో చేరిపోయారు. కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి జనార్దన్ నియోజకవర్గంలో దూకుడు పెంచారు. ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న వారంతా ఒకప్పుడు ఆయన శిష్యులే కావడం జనార్దన్కు కలిసొస్తోంది. ఇక టీఆర్ఎస్ కార్యకర్తలు నిరుత్సాహంగా ఉండడంతో వారందరినీ తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఆయన ట్రాక్లోకి వస్తున్నట్టు సమాచారం. ఈ పరిణామాలన్నింటినీ గమనించిన నల్లాల ఓదేలు వీలైనంత ఎక్కువ సమయాన్ని ప్రజాక్షేత్రంలో గడుపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలను చుట్టొస్తున్నారు, సమస్యలను పరిష్కరిస్తున్నారు, కొన్నింటికి ఖచ్చితమైన హామీలు ఇస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజలంతా తన వైపే ఉన్నారని చెప్పుకుంటున్నారు. కొద్ది రోజుల నుంచి వాడవాడకు ఎమ్మెల్యే పేరిట ఓ యాత్ర నిర్వహిస్తున్నారు ఓదేలు. అయితే గ్రామాల పర్యటనల్లో జనం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదట. ప్రారంభం రోజు మందమర్రి మండలం చిర్రకుంటలో జరిగిన కార్యక్రమానికి మాత్రం పార్టీ క్యాడర్ అంతా తరలొచ్చి హడావుడి చేసింది. ఆ తర్వాత నుంచి కోటపల్లి మండలం వెంచపల్లి గ్రామం నుంచి చేపట్టిన యాత్రలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. వెంచపల్లి జనగామ గ్రామ పంచాయతీల్లోని 4 గ్రామాల్లో యాత్ర చేయగా పలుచోట్ల ప్రజల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయట. ఇంతకాలం తమ గ్రామాలకు ఎందుకు రాలేదని కొందరు యువకులు నిలదీశారట. ఇన్నాళ్ళు సమస్యలను పట్టించుకోకుండా ఇప్పుడు ఎందుకు వచ్చారని ప్రశ్నించారట. ఎన్నికల్లోగా అన్ని సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చి కార్యక్రమం అయిందనిపించారట. మరుసటి రోజు పరిస్థితి మరింత నిరాశాజనకంగా మారిందట. మీ ఊరి సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే వస్తున్నారని భారీగా ప్రచారం చేసినా ఆయా గ్రామాల్లో పెద్దగా జనం కనిపించలేదట. అందరూ వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు. పత్తి పంట తీయడానికే కూలీలు దొరకని పరిస్థితి గ్రామాల్లో నెలకొంది. ఇలాంటి సమయంలో జనం పనులు మానేసి ఎమ్మెల్యే కార్యక్రమాలకు హాజరవ్వరు. కాబట్టే గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు, కొద్దిమంది జనాలు తప్ప మరెవరూ కనిపించడం లేదట. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్నంతా తనతో పాటు యాత్రకు తీసుకెళ్తున్నారు ఓదేలు. బయట నుంచి వస్తున్న నేతలే గ్రామాల్లో హడావుడి చేస్తున్నారట. పైగా గ్రూపు విభేదాల నేపథ్యంలో మరికొంతమంది నాయకులు యాత్ర వైపు కన్నెత్తి కూడా చూడడం లేదట. మొత్తంగా యాత్ర వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోందట. సర్వేలు, ఇతర వ్యవహారాలు, రిపోర్ట్లు ఎలా ఉన్నా నమ్ముకున్నవారే ఓదేలను నట్టేటు ముంచుతున్నారట. స్వీయ తప్పిదాలకు తోడు క్షేత్రస్థాయిలో కొందరు అనుచరులు చేస్తున్న అక్రమ లావాదేవీలతో తల బొప్పి కడుతున్నదట. మరీ ముఖ్యంగా ఆయనకు అండగా నిలిచిన కార్మిక క్షేత్రం మందమర్రిలోనే పరిస్థితి రోజురోజుకు సంక్లిష్టంగా మారుతోందట. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఆయన కోటరీలోని కొందరు వ్యక్తుల తీరుతో కార్మిక వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇటీవల మందమర్రి ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఘోరంగా ఓడిపోవడానికి ఇదే కారణం. దీనికి తోడు భూ లావాదేవీలు, సెటిల్మెంట్లు తదితర వ్యవహారాల్లోనూ ఓదేలు అనుచరులుగా చెప్పుకుంటున్న కొందరు అతి చేస్తున్నారట. టీఆర్ఎస్కు గుండెకాయ లాంటి మందమర్రి మండలంలో పరిస్థితి ఇలా ఉంటే
నియోజకవర్గంలోని జైపూర్, చెన్నూర్, భీమారం, కోటపల్లిలోనూ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదట. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కాంట్రాక్టులతో పాటు ఇతర కాంట్రాక్టులు, భూ లావాదేవీలు, సెటిల్మెంట్లతో ఒకరిద్దరు మండల స్థాయి నేతలు చేస్తున్న మామూళ్ల కారణంగా టీఆర్ఎస్ ప్రతిష్ట దిగజారుతున్నదట. ఇక భీమారం మండలంలో లీడర్లు చాలామంది ఉన్నా టీఆర్ఎస్ పరిస్థితి మెరుగుపడడం లేదట. కీలకమైన చెన్నూరు, కోటపల్లి మండలాల్లోనైతే ఒక్క ఓటు కూడా వేయించలేని నేతల హవా కొనసాగుతోందట. పైగా ఈ రెండు మండలాల్లో ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాజిరెడ్డిలు వేరువేరుగా గ్రూపులను మెయింటైన్ చేస్తున్నారట. మొదటి నుంచి పార్టీలో చురుకుగా పనిచేసిన నాయకులను విస్మరించడం, చాడీలు చెప్పేవారిని ప్రోత్సహించడంతో పార్టీ గ్రాఫ్ పడిపోతున్నదట. ఇప్పటికైనా ఓదేలు వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటే మంచిదంటున్నారు హితులు.